చూచువారు ఎవరు యేసయ్యా, నీవలే నన్ను క్షమించు దేవుడు ఎవరు లేరయ్యా. నీవలే నన్ను ప్రేమించువారు ఎవరు యేసయ్యా, నీవలే నన్ను క్షమించు దేవుడు ఎవరు లేరయ్యా. నీవలే నన్ను క్షమించు దేవుడు ఎవరు లేరయ్యా. పాపి పైన రాళ్ళు విసిరి ప్రాణము చేసే ఈ లోకంలో పాపి కొరకు ప్రాణము నిచ్చి ఆయనకు సాటిగా మనల్ని చేసిన మన యేసయ్య చప్పటి కొట్టి ఆరాధిస్తాం. చీకటి నుండి వేలు
నుండి వెలుగులోనికి నన్ను నడిపించిన తేజోమయుడా, పరిశుద్ధులలో నన్ను చేర్చిన నీకు సాటి ఎవరు యేసయ్యా, పరిశుద్ధులలో నన్ను చేర్చిన నీకు సాటి ఎవరు యేసయ్యా, నీకు సాటి ఎవరు రారయ్యా, నీకు సాటి ఎవరు రారయ్యా. దీవలే నన్ను ప్రేమించువారు ఎవరు యేసయ్యా, దీవలే నన్ను క్షమించు ససనీని సాససనీని రీరిరిని రీరిని సాసగాగగగ సాసగాగగగ నిరిగపమగదీని సాని సాససనీని సాససనీని రీరిరిని రీరిని సాసగాగగగ సాసగాగగగ నిరిగపమగదీని సా. దయచేసి అందరూ లేచి నిలబడండి, లేచి నిలబడి ఆరాధన. కామ క్రోధ మధ మత్సరములు జయించిన జయ వీరుడవు, కామ క్రోధ మధ మత్సరములు జయించిన జయ వీరుడవు, మరణము గెలిచిన మహావీరుడా యేసయ్యా, 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 మరణము గెలిచిన మహావీరుడా, నీకు సాటి ఎవరు యేసయ్యా, మరొకసారి మరణము గెలిచిన మహావీరుడా, మరణము గెలిచిన మహావీరుడా, నీకు సాటి ఎవరు యేసయ్యా, నీకు సాటి ఎవరు రారయ్యా, నీకు సాటి ఎవరు రారయ్యా. దీవలే నన్ను ప్రేమించువారు ఎవరు యేసయ్యా, దీవలే నన్ను క్షమించు దేవుడు ఎవరు లేరయ్యా, నాతో కలిసి దీవలే నన్ను ప్రేమించువారు ఎవరు యేసయ్యా, దీవలే నన్ను క్షమించు దేవుడు ఎవరు లేరయ్యా, ఎవరు రారయ్యా, నీవేనా యేసయ్యా, 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 నీవేనా.
వరురారయ్యా నీవేనా నిజ దేవుడవు నీకు సాటి ఎవరురారయ్యా నీకు సాటి ఎవరురారయ్యా నీకు సాటి ఎవరురారయ్యా పాపంలో పడి ఉన్న మన యేసు క్రీస్తు ప్రభుల వారు తన గాయపడిన హస్తముల చేత మనల్ని పైకి లేవనెత్తి పాపముతో చచ్చి పడి ఉన్న మనల్ని ఆయన ప్రేమతో ప్రేమించాడు. సహోదరి సహోదరులారా, కళ్ళు మూసుకొని యేసయ్యను ఆరాధిస్తూ రెండు చేతులు ఆకాశం వైపు చాచండి. నీకు సాటి మనస్ఫూర్తిగా ఎవరు రారయ్యా, నీకు సాటి ఎవరు రారయ్యా, కామ క్రోధ మద మత్సరములు జయించిన జయవీరుడ హోలీ స్పిరిట్, కామ క్రోధ మధ మత్సరములు జయించిన జయవీరుడవు, మరణము గెలిచిన మరణము గెలిచి మహావీరుడా, నీకు సాటి ఎవరు రారయ్యా, నీకు సాటి ఎవరు యేసయ్యా, నీకు సాటి ఎవరు కావలసింది. ఆయన నీ ప్రతి సమస్య తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా 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 సదాకాలము నేనుతో ఉంటాను, దిగులు పడకము, చెడియకము, భయపడకము, నీ దేవుడైన యెహోవాను నేను అని చెప్పిన యేసయ్య నీతో నాతో ఉన్నాడు. అవును, పాపము చేసిన ఆ స్త్రీని
యాజకుడు ఆ ఊరి ప్రజలు రాళ్లతో కొట్టి చంపాలి, ఆమెను చంపాలని వెంటబడ్డారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ స్త్రీ నా పరమ తండ్రి అయిన యేసయ్య పాదముల చెంతకు వచ్చి పడిది, మోకారించింది. యేసయ్య ఆమెతోన్నాడు, పాపినైన నిన్ను, పరిశుద్ధుడనైన నేను నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను, ఇక మీదట నీవు పాపము చేయకు. అవును, ఈ లోకం మన పైన, మనందరి పైన మనం చూసి ద్వేషించిన, మనం చూసి హింసించిన, మనల్ని బట్టి వారు దూషించిన నా తండ్రి, మన తండ్రి, మన క్రీస్తు, మనల్ని ప్రేమించే యేసు, ఇతో నాతో ఉన్నాడు సహోదరి సహోదరులారా. ఆ యేసు తప్ప నీకు నాకు వేరెవరూ లేరు. అలనాడు పాపము చేసిన స్త్రీని, చంపబడబోతున్న ఆ స్త్రీని క్షమించిన యేసయ్యా నీతో నాతో ఉన్నాడు. ఈ దినము కూడా మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు మన యేసయ్యా. ఆ యేసయ్య నీకు నాకు కావాలని కోరుకుంటున్నా. నా తండ్రి చెబుతున్నాడు, ఇక నీ దుఃఖ దినములు సమాపములగుచున్నవి. 2017 మన తండ్రి అయిన యేసును నమ్మిన వారికి సమస్తము సాధ్యమే అని చెప్పిన యేసయ్య నమ్మకం ఉంచు. ఆయన తన దాసుల ద్వారా పలికించిన ఆ మాటలు మీద నమ్మకం ఉంచు. ఈ ఆరాధనలో, ఈ ఆరాధనలో అనేకులు ప్రభు ఆత్మను పొందుకున్నారు, ప్రభు నెమ్మదిని పొందుకున్నారు, ప్రభు అనుగ్రహించిన శాంతి సమాధానాలను పొందుకున్నారు. వారికి సాక్షిగా నిలబడతారు. చూడండి, దేవుడు గొప్ప కార్యాలను చేయడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. ఆయన దర్శించి ఆయనను ఆరాధించిన వారిని దర్శించే సమయం చేసింది. వాక్యం కోసం ప్రయత్నించే గడిచిన సంవత్సరం దినములు కృపాక్షేమం వెంట ఉంచి మమ్మల్ని కాచి కాపాడి 2017 నూతనమైన దయాకీరితం అనుగ్రహించి, నూతన హృదయం, నూతన స్వభావం మాకు అనుగ్రహించి 2017 ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ దాసుల ద్వారా మీరేం మాట్లాడని ఉన్నారు, మీరు మా అందరితో మాట్లాడండి, మేము అందరినీ దర్శించండి. దేవా, నీ దాసుని నిలబెట్టి నీ అనంతర ఆత్మాభిషేకంతో, నీ 9 ఆత్మ ఫలములతో నింపి ప్రభువా, ఎందరూ ఏ కష్టాలతో, ఏ సమస్యలతో, ఏ నిందలతో, ఏ అవమానాలతో, ఏ కన్నీటితో ఈ స్థలానికి అడుగుపెట్టారు, యేసు నామంలో వాక్యం నిలిచినప్పుడే వారి అసమానత సమానంగా మారిపోయినగాక, వారి అశాంతి శాంతిగా మారిపోవునుగాక, వారి దుఃఖ దినములు శాంతి సమాధానాలతో నింపబడునుగాక, వారి కష్టములన్నీ కొట్టివేయబడునుగాక, నీ దీవెనలు వారు పొందుకొనుదునుగాక. యేసయ్యా, నీ దాసుడు వాక్యం అందించినప్పుడు అలాంటి ఆత్మాభిషేకముతో మమ్మల్ని అందరినీ ప్రభువా మీరు నింపమని కోరుకొని వచ్చినా మా ప్రార్థన అంతటిని ఆలకించండి. వెనుకటి కలిగిన శక్తిని, జ్ఞానమును, వాటిని నెమరు వేసుకొని జీవించే జీవితాన్ని, జ్ఞాపక శక్తిని మీరు మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.